నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ లో కోలాహలంగా పింఛన్ల పంపిణీ, ఆనందంతో లబ్ధిదారుల హర్షాతిరేకాలు. ఒక్కరోజే 95% మందికి ఇళ్ల వద్దే నగదు అందజేత. ఆర్థిక అసమానతలు లేని సమాజ నిర్మాణమే లక్ష్యమన్న చంద్రబాబు. పెనుమాకలో స్వయంగా లబ్ధిదారుకు పింఛన్ అందజేసిన ముఖ్యమంత్రి. వాలంటీర్లు లేకుండానే ఇంటింటికి పింఛన్ అందించామన్న పవన్, గత ప్రభుత్వం విష ప్రచారం చేసినట్టు తేలిపోయిందన్న డిప్యూటీ సీఎం. విద్యుత్ కమిషన్ ఏర్పాటుపై కేసీఆర్ కు ఎదురుదెబ్బ, రద్దు చేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన హైకోర్టు, విచారణ కొనసాగించవచ్చని తీర్పు. వచ్చే ఏడాది నాటికి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ పూర్తికి చర్యలు, సహకరిస్తామని సంస్థ ప్రతినిధులకు మంత్రి శ్రీధర్ బాబు హామీ. లోక్సభలో రాహుల్ ప్రసంగంపై దుమారం, హిందువులమని చెప్పుకునేవారే ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారని ఆరోపణ, తిప్పికొట్టిన భాజపా. సత్వర న్యాయం అందించడానికే నూతన చట్టాలను తెచ్చామన్న అమిత్ షా, బాధితులు ఫిర్యాదుదారులకు తగిన రక్షణలున్నట్టు వెల్లడి. సామాజిక పింఛన్ల పెంపు ద్వారా ఆర్థిక అసమానతలు లేని సమాజానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పేదరికం లేని సమాజం దిశగా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, పెంచిన పింఛన్ల మొత్తాన్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ప్రకటించారు. పాలనలో మరింత వేగం పెంచుతామన్న ఆయన, మళ్లీ 1995 నాటి ముఖ్యమంత్రిని చూస్తారని పేర్కొన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు అంతా రివర్స్ గేర్ నుంచి ఫ్రంట్ గేర్కు రావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పింఛన్ల పండుగ ఘనంగా ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ పంపిణీ చేశారు. వృద్ధాప్య వితంతు పింఛన్ 3,000 నుంచి 4,000, దివ్యాంగులకు 3,000 నుంచి 6,000, కిడ్నీ బాధితులకు 10,000 నుంచి 15,000 పెంచిన ముఖ్యమంత్రి ఏప్రిల్ నుంచి ఇవ్వాల్సిన బకాయిలతో కలిపి ఇవాళ అందజేశారు. ఉదయాన్నే పెనుమాక వెళ్లిన చంద్రబాబు గ్రామంలోని ఇస్లావత్తు సాయికి వితంతు పెన్షన్, బాణావత్తు పాములకు వృద్ధాప్య పెన్షన్, ఆయన భార్య సీతకు సిఆర్డీఏ పింఛన్ అందించారు. పాములు ఇంట్లో టీ తాగి అరగంట పాటు యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇంటి స్థితిగతులు చూసి చెల్లించిన సీఎం వెంటనే ప్రభుత్వ ఇల్లు మంజూరు చేస్తూ పట్టా అందించారు. అనంతరం పెనుమాకలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించిన చంద్రబాబు, గత ప్రభుత్వం సచివాలయ సిబ్బందితో పింఛన్ల పంపిణీ అసాధ్యమని చెప్తే దాన్ని సుసాధ్యం చేశామని చెప్పారు. ఎన్నికల్లో వాలంటీర్లు వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే ఈ ముసలి వాళ్ళని పంచాయతీ ఆఫీస్కి తిప్పి తిప్పి 33 మందిని ఆ రోజు ప్రభుత్వం చంపేసే పరిస్థితికి వచ్చింది. ఈ రోజు అందుకనే ఆ పట్టుదలతోనే, ఆ రోజు మా వల్ల చేత కాదని చెప్పిన అడ్మినిస్ట్రేషన్ ద్వారానే మేము చేయగలుగుతామని చేసి చూపిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకే రోజు 4,408 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 33,100 కోట్ల రూపాయలు పేదవాళ్ళకు ఒక్క పింఛన్లోనే ఇస్తున్నాం. 5 ఏళ్లు లెక్కేసుకుంటే 165,500 కోట్ల రూపాయలు పింఛన్ల ద్వారా పేదవాళ్ళకు అందించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రస్తావించిన అంశాలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. గత 5 సంవత్సరాలుగా పరదాల ముఖ్యమంత్రి చూసాం, ఇప్పుడు ప్రజల ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. అధికారులు ఇంకా టైం పడుతుందనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి? లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్, వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు. కాదు, పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడ చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. అంటే 5 సంవత్సరాలు అలవాటుగా సార్ కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు, రివర్స్ పోయే బండి పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎన్నికపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని, అది గుర్తుపెట్టుకోవాలి. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చి మతాంధకారంతో గాని ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తే అదే వాళ్ళకు లాస్ట్ డే అవుతుంది, గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవడైనా సరే
నిర్మోహమాటంగా అణిచివేస్తా, మర్యాదగా ఇంతవరకు చెప్పా, కానీ ఈ రోజు నేను చెప్తున్నా, ఒక ఆడబిడ్డ నా దగ్గరకు వచ్చి నాకు అన్యాయం జరిగిందంటే మాత్రం ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నా. అది మీరు రేపటి నుంచి యాక్షన్ లో కూడా చూస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పింఛన్ల కార్యక్రమాల్లో పాల్గొని లబ్ధిదారులకు నగదు అందించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దివ్యాంగురాలు సీమా పర్వీన్ కు గతంలో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు పింఛన్ అధికారులు పునరుద్ధరించగా మంత్రి కొల్లు రవీంద్ర పింఛన్ అందజేశారు. 100% అంగవైకల్యం ఉన్న వైకాపా ప్రభుత్వం విద్యుత్ బిల్లు 300 యూనిట్లు దాటిందని ఆమెకు పింఛన్ నిలిపివేసింది. పిఠాపురాన్ని దేశంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి అనేది తన ఆకాంక్ష అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోల్లో పింఛన్లు పంపిణీ చేసిన ఆయన లబ్ధిదారుల స్పందన తెలుసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ పెంచి ఇవ్వటం సహా 3 నెలల బకాయిలు కలిపి ఇచ్చినందుకు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడిన పవన్ తాను స్వీకరించిన శాఖలు చాలా ప్రాధాన్యం కలిగినవని, వాటికి పూర్తి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. దేశం రాష్ట్రం కోసం పనిచేస్తానని, జీతం కూడా వద్దని చెప్పానని వెల్లడించారు. కేంద్రం ఇచ్చే 1000 కోట్ల నిధులకు 40-50 కోట్ల రూపాయల మ్యాచింగ్ గ్రాంట్ కేటాయించకుండా వైకాపా ప్రభుత్వం 100లాది కోట్లతో హంగులు, ఆర్భాటాలు ఖర్చు పెట్టడం గర్హనీయమన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్లు అనే ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని వారు లేకపోతే పింఛన్లు పంపిణీ చేయలేమని దుష్ప్రచారం చేసిందని ఆక్షేపించారు. ఇప్పుడు వాలంటీర్లు లేకున్నా ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశామన్నారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ విధులు కేటాయించే యోచనలో ఉన్నట్లు పవన్ తెలిపారు. మీకు ఈ మధ్యన అసెంబ్లీకి వచ్చారు కదా, మీకు జీతం 3-4 రోజులు కలిపి మీకు 35 వేలు వస్తుంది. మీకు నేను సంతకాలు పెట్టిన సంతకాలు పెట్టి మనస్కరించలే. నేనే అనుకున్నాను జీతం తీసుకుని పనిచేద్దాం అనుకుంటే, యాక్చువల్లీ లోపలికి వెళ్ళి పంచాయతీ నిధులను చూస్తూ ఉంటే డబ్బులు లేవు. పంచాయతీ శాఖలు ఇంత అప్పుల్లో అటు మనకి పంచాయతీరాజ్ శాఖ ఉన్నప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవడం చాలా తప్పు అనిపించింది. అందుకని వాళ్ళు చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను, నా జీతాలు ఏమి వద్దు కానీ నా దేశం కోసం, మా నేల కోసం పనిచేస్తున్నాను. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో కలిసి రాజ్భవన్ కు వెళ్లిన రేవంత్ సుమారు 2 గంటల పాటు భేటీ అయ్యారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులపై చర్చించారు. అసెంబ్లీ సమావేశాలు, నామినేటెడ్ ఎమ్మెల్సీల అంశాలపై కూడా చర్చించినట్లు సమాచారం. బిల్లులు, మంత్రివర్గ విస్తరణపైన గవర్నర్తో సీఎం రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ త్వరలోనే చేపట్టే అవకాశం ఉందని మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్ఠి మాట్లాడిన ఆయన 5-6గురికి కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కనుందన్నారు. శాఖల్లో మార్పులకు సైతం అవకాశం ఉందన్న మంత్రి, కీలకమైన హోంమంత్రి పదవి ప్రస్తుతం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న సీతక్కకు ఇచ్చే అవకాశం ఉందన్నారు. మంత్రివర్గంలో కుల సమీకరణాల ఆధారంగా ముదిరాజ్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక్కొక్కరికి స్థానం ఉంటుందన్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం ఉంటుందన్న మంత్రి దామోదర, హైదరాబాద్ నుంచి దానం నాగేందర్కి చోటు కల్పించే ఆస్కారం ఉందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మరొకరికి చోటు దక్కనుందని తెలిపారు. పార్టీలు మారిన వారికి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వద్దనుకున్నప్పటికీ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో బయట నుంచి వచ్చిన వారికి సైతం మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చెప్పారు. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు వెల్లడించింది. విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోను కొట్టేయాలని మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని కోర్టు తేల్చింది. విద్యుత్ కమిషన్ ఏర్పాటు చట్టానికి అనుగుణంగానే ఉందని, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి జారీ చేసిన నోటీసులు కూడా కమిషన్కు ఉన్న అధికారాల మేరకు ఉన్నాయని పేర్కొంది. విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి వివరాలు వెల్లడించారని, దీన్ని బట్టి విద్యుత్ కమిషన్ ముందస్తు నిర్ణయానికి వచ్చిందన్న పిటిషనర్ వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు తెలిపింది. విచారణలో భాగంగా కమిషన్ సేకరించిన వివరాలను మాత్రమే విలేకరుల సమావేశంలో వెల్లడించారని, సాక్షులు చెప్పిన విషయాల ఆధారంగా యాదాద్రి పవర్ ప్లాంట్ ఇంకా నిర్మాణ దశలోనే ఉందని మాత్రమే జస్టిస్ నరసింహారెడ్డి మీడియాకు వెల్లడించారని హైకోర్టు తెలిపింది. ప్రాధాన్యం గల అంశాలపై ఏదైనా విచారణ చేయాలనుకున్నప్పుడు దర్యాప్తు సంస్థలతో కాకుండా కమిషన్లతో విచారణ చేయించాలని సుప్రీంకోర్టు తీర్పులున్నట్లు హైకోర్టు తెలిపింది. సాక్ష్యాలను సేకరించి నిజానిజాలను నివేదిక రూపంలో ఇవ్వాల్సిన బాధ్యత కమిషన్పై ఉంటుందని హైకోర్టు పేర్కొంది. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన ఫైళ్లను పరిశీలించినప్పుడు ఆ నిర్ణయాల్లో కేసీఆర్ పాత్ర ఉన్నట్లు నిర్ధారించుకుని ఆయనకు నోటీసులు ఇచ్చారన్న ధర్మాసనం పిటిషన్ కొట్టివేసింది. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై పెను దుమారం చెలరేగింది. హిందువులుగా చెప్పుకునేవారు హింసను, ద్వేషాన్ని, అసత్యాలను ప్రచారం చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టారు. రాహుల్ క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.
ప్రతిపక్షం అంటే శత్రువు కాదని, అధికార పక్షం పని సులభం చేసేందుకే తామిక్కడున్నామని రాహుల్ చెప్పుకొచ్చారు. హిందుత్వ అంశంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారానికి దారితీశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాజ్యాంగంపై దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికార భాజపా ప్రతిపాదించిన అంశాలను వ్యతిరేకిస్తున్న లక్షలాది మందిపై దాడి జరుగుతోందని చెప్పారు. తనపైన వ్యక్తిగతంగా దాడి జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు. కొందరు నేతలు ఇప్పటికీ జైల్లో ఉన్నారని చెప్పారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు తనపై 20 కేసులు నమోదయ్యాయని, తనకిచ్చిన ఇంటిని కూడా లాగేసుకున్నారని ఆరోపించారు. ఈడీ 55 గంటలకు పైగా ప్రశ్నించిందని వివరించారు. అన్ని మతాలు ధైర్యంగా ఉండమనే ప్రబోధిస్తున్నాయని రాహుల్ వివరించారు. అయితే హిందువులుగా చెప్పుకుంటున్న వారు 24 గంటలు కేవలం అహింస, ద్వేషం, అసత్యమే మాట్లాడుతున్నారని, అలాంటి వారు అసలు హిందువులేనా అని రాహుల్ ప్రశ్నించారు. హిందుస్థాన్ కే ఇతిహాస్ మే తీన్ ఫౌండేషనల్ ఐడియాస్ హై. మోదీ జీ నే అప్నే భాషణ మే ఏక్ దిన్ కహా కి హిందుస్థాన్ నే కిసి పర్ ఆక్రమణ నహీ కియా. ఉస్కా కారణ హై క్యూంకి యే దేశ్ అహింసా కా దేశ్ హై, యే దేశ్ డర్ కా దేశ్ నహీ హై. तो हमारे सारे के सारे महापुरुषों ने अहिंसा की बात की, डर मिटाने की बात की, डरो मत डराओ मत. और दूसरी तरफ शिव जी कहते हैं डरो मत डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं. और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य. आप हिंदू हो ही नहीं. हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए, सत्य से नहीं डरना चाहिए. अहिंसा हमारा प्रतीक है. अभय मुद्रा ऐसे कीजिए, ऐसे कीजिए. अभय मुद्रा. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా తప్పుపట్టారు. మొత్తం హిందువులను అందరినీ హింసాపరులుగా సంబోధించడం తీవ్రమైన అంశమని మోదీ తప్పుపట్టగా, తాను మోదీ భాజపా ఆర్ఎస్ఎస్లను మాత్రమే అంటున్నానని, మొత్తం హిందూ సమాజాన్ని కాదని రాహుల్ స్పష్టం చేశారు. విషయం బహుత్ గంభీర్ హై. పూరే హిందూ సమాజ్ కో హింసక్ కహనా యే గంభీర్ విషయ హై. నై 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 నరేంద్ర మోదీ జీ పూరా హిందూ సమాజ్ నహీ హై, బీజేపీ పూరా హిందూ సమాజ్ నహీ హై, ఆర్ఎస్ఎస్ పూరా హిందూ సమాజ్ నహీ హై. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తప్పుపట్టారు. హిందువులందర్నీ హింసావాదులుగా అభివర్ణించినందుకు రాహుల్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆపకే గైడెన్స్ కే బాద్ భీ బార్ బార్ తస్వీర్ బతానా పూరే బీజేపీ కో హింసా కర్ రహీ హై ఐసే కహనా, खड़े होकर एक दूसरे के बीच में हस्त धून करना, सारे नियम इनके इनको लागू नहीं होते हैं. नियम मालूम नहीं है तो ट्यूशन रख ले साहब. सदन इस तरह से नहीं चल सकता है. ये सदन, मेरा आपसे आग्रह है कि ये सदन ऑर्डर में रहना चाहिए, नियमों के अनुसार रहना चाहिए. ये हम सभी सदस्यों का आपसे विनंती है. తరువాత చర్చ కొనసాగించిన రాహుల్ గాంధీ అగ్నిపథ్ పథకం సైన్యానికి, దేశభక్తులకు వ్యతిరేకమన్నారు. తాము అధికారంలోకి వస్తే ఆ పథకాన్ని రద్దు చేస్తామన్నారు. కార్మికుల్ని వాడుకుని వదిలేసినట్లుగా అగ్నివీరుల పరిస్థితి ఉందని రాహుల్ విమర్శించగా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నీట్ అంశంపై చర్చించేందుకు కేంద్రం సిద్ధంగా లేదని రాహుల్ దుయ్యబట్టారు. రైతులు కనీస మద్దతు ధర చట్టం కావాలని కోరుతున్నారని, ప్రభుత్వం అందుకు నిరాకరిస్తోందని విమర్శించారు. పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో ప్రభుత్వాన్ని పొగడ్డం తప్ప ఏమీ లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై మాట్లాడిన ఆయన, ప్రధాని మోదీ నినాదాలివ్వటంలో నిపుణులని విమర్శించారు. మణిపూర్ తగలపడిపోతుంటే ప్రధాని ఒక్కసారి కూడా పర్యటించలేదని మండిపడ్డారు. విపక్షాలు సామాన్యుడి గురించి మాట్లాడితే ప్రధాని మోదీ మాత్రం మన్ కీ బాత్ పైనే దృష్టి పెట్టారని ఆరోపించారు. పార్లమెంటు కాంప్లెక్స్ నుంచి తొలగించిన మహాత్మాగాంధీ, అంబేడ్కర్ వంటి మహనీయుల విగ్రహాలను తిరిగి అక్కడే పెట్టాలని రాజ్యసభ చైర్మన్ కు ఖర్గే విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను కేంద్రం లక్ష్యంగా చేసుకుందని ఖర్గే ఆరోపించారు. ప్రభుత్వంపై ఖర్గే విమర్శలు చేయడంతో అధికారపక్ష సభ్యులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. విపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేసే ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ ప్రతిపక్ష కూటమి ఇండియా ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ సహా ఇతర విపక్ష పార్టీల ఎంపీలు ఈ నిరసనలో పాల్గొన్నారు. పార్లమెంటు మకరద్వార్కు వెళ్లే మెట్లపై ఆందోళన నిర్వహించారు. భాజపాలో చేరి అవినీతి లైసెన్స్ పొందాలి, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం ఆపాలి వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు.
సత్వర న్యాయమే లక్ష్యంగా స్వదేశీ నేర న్యాయ చట్టాలను తెచ్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పార్లమెంట్ లైబ్రరీ హాల్ నుంచి నూతన న్యాయ చట్టాల అమలుపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ చట్టాలపై 4 ఏళ్లకు పైగా చర్చ జరిగిందన్నారు. బ్రిటిష్ వాళ్లు తమ పాలనా వ్యవస్థను కాపాడుకునేందుకు చట్టాలను తెచ్చారన్న ఆయన, 75 ఏళ్ల తర్వాత భారతీయ ఆత్మతో కూడిన చట్టాలు అమల్లోకి వచ్చినట్లు వివరించారు. పాత చట్టాల్లో పోలీసుల హక్కులకు మాత్రమే రక్షణ ఉండేదన్న అమిత్ షా, ఇకపై బాధితులు ఫిర్యాదుదారుల హక్కులకు రక్షణ ఉంటుందని చెప్పారు. కొత్త చట్టాలపై ఏ పార్టీ ప్రతినిధులతో అయినా సమావేశానికి తాను సిద్ధమన్నారు. పార్టీలకు అతీతంగా కొత్త నేర న్యాయ చట్టాలకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. కొత్త చట్టాలతో నేర నిరూపణ రేటు 90% వరకు ఉంటుందన్న కేంద్ర హోంమంత్రి నేరాల సంఖ్య తగ్గుతుందని జోస్యం చెప్పారు. నూతన చట్టాల ప్రకారం తొలి కేసు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో మోటార్ సైకిల్ దొంగతనం కింద నమోదైందని అమిత్ షా వివరించారు. सबसे पहले हमने इसमें हमारे संविधान के स्पिरिट के तहत दफाओं की और चैप्टर्स की प्रायोरिटी तय, सबसे पहली प्रायोरिटी महिलाओं और बच्चों के अपराध को दी गई है और मैं मानता हूं कि ये करने की बहुत समय से पहले जरूरत. एक पूरा अध्याय इसमें जोड़ा गया है, इसमें 35 धाराएं और 13 प्रावधान है जिसमें गैंग रेप के लिए अब 20 साल की सजा या तो कारावास, आजीवन कारावास, नाबालिग के साथ बलात्कार में मौत की सजा, पीड़िता का बयान उसके घर पर महिला अधिकारियों की उपस्थिति में और अपने परिजनों की उपस्थिति में लेने का भी प्रावधान किया है और इसके साथ साथ ऑनलाइन एफआईआर की व्यवस्था से भी ढेर सारी उत्पीड़न का सामना कर रही महिला एम्बरेसमेंट से बच पाएगी, ऐसा हमारा मानना है. దేశవ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి సవరించిన నీట్ ర్యాంకుల జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. పరీక్ష ఆలస్యమైనందుకు గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు జూన్ 23న మళ్లీ పరీక్ష నిర్వహించిన ఎన్టీఏ వాటి ఫలితాలను కూడా కలిపి ర్యాంకులను విడుదల చేసింది. మే 5న నిర్వహించిన నీట్ పరీక్షలకు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది హాజరయ్యారు. వారిలో 67 మందికి 720కి 720 మార్కులు రావడంతో వివాదం చెలరేగింది. వారిలో గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులు కూడా ఉన్నారు. గ్రేస్ మార్కులు కల్పటంలో అక్రమాలు జరిగాయి అనే ఆరోపణలు రాగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ నిర్వహించిన పరీక్షలకు 1563 మందికి గాను 813 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన వారు గ్రేస్ మార్కులు లేకుండా ర్యాంకులు పొందేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో సవరించిన ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది. ప్రస్తుతం నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. దేశంలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ పరీక్షలో అవకతవకలపై చర్చకు స్పీకర్ నిరాకరించడంపై లోక్సభ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. ఈ ఉదయం సభ ప్రారంభం కాగానే నీట్ పరీక్షా పత్రం లీకేజీ వ్యవహారంపై చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. ఈ అంశంపై తాము వాయిదా తీర్మానాన్ని ఇచ్చినట్లు తెలిపారు. అయితే ప్రస్తుత సమావేశంలో ప్రశ్నోత్తరాలు 0 అవర్ లేనందున వాయిదా తీర్మానాలను తీసుకోవటం కుదరదని స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాత్రమే చర్చకు అవకాశం ఉందన్నారు. మరోవైపు నీటి ప్రశ్నపత్రం లీకేజీ అంశంపై విద్యార్థులు ఆందోళనతో ఉన్నారని, వారికి పార్లమెంట్ నుంచి భరోసా ఇస్తూ సందేశాన్ని ఇవ్వాల్సి ఉందని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తర్వాత ఆ విషయాన్ని ప్రస్తావించవచ్చని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ మేరకు చర్చించాలని రాహుల్ గాంధీ కోరగా అందుకు సంబంధించిన నోటీస్ ఇస్తే బీఎస్ఈలో చర్చించి నిర్ణయం తీసుకుందామని స్పీకర్ అన్నారు. తర్వాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ పనుల్ని వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి కార్యకలాపాలు పెంచాలని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సంస్థ ప్రతినిధుల్ని కోరారు. విస్తరణ పూర్తయితే అత్యాధునిక డేటా సెక్యూరిటీ, క్లౌడ్ సొల్యూషన్స్ రంగాల్లో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుంటుందని మంత్రి వెల్లడించారు. డేటా సెంటర్లకు భూ సమస్యల పరిష్కారం, మౌలిక వస్తులపై సచివాలయంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో కలిసి సమీక్షించారు. డేటా సెంటర్ కోసం మేకగూడలో సేకరించిన 22 ఎకరాలకు సంబంధించి స్థానిక పంచాయతీతో కొన్ని సమస్యలు ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించాలని రంగారెడ్డి కలెక్టర్ను ఆదేశించారు. విద్యుత్ సబ్స్టేషన్ల సామర్థ్యం పెంపు, వరద నీటి కాలువల నిర్మాణం వంటి పనులు గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. సంస్థ సేకరించిన భూముల వినియోగ మార్పిడి పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మైక్రోసాఫ్ట్ సంస్థ రంగారెడ్డి జిల్లా మేకగూడలో 22 ఎకరాలు, షాద్నగర్లో 41 ఎకరాలు, చందన్వెల్లిలో 52 ఎకరాలు కొనుగోలు చేసింది. డేటా సెంటర్ల పనులు 70% పూర్తయ్యాయని సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ప్రభుత్వం తరపు నుంచి పెండింగ్ పనుల పర్యవేక్షణ కోసం ఒక అధికారిని నియమిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఎన్నికల సమయంలో హామీలతో ఉదరగొట్టిన కాంగ్రెస్ నేతలకు నిరుద్యోగుల ఆవేదన ఎందుకు అర్థం కావటం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. గాంధీ ఆసుపత్రిలో నిరుద్యోగ డిమాండ్లను పరిష్కరించాలని ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ ను పరామర్శించేందుకు వెళ్తున్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి బారాస నేతల అరెస్టును హరీష్ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు హరీష్ రావు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి పరామర్శించేందుకు వస్తున్న వారిని అడ్డుకోవటం అప్రజాస్వామికమన్నారు. ఇదేనా ప్రజాపాలన అని హరీష్ తన పోస్టులో నిలదీశారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన ఏపీ విద్యాశాఖ టెట్ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు సంబంధిత వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపింది. జూలై 2 నుంచి దరఖాస్తులు స్వీకరించే విధంగా షెడ్యూల్ విడుదల చేసినట్లు తెలిపిన విద్యాశాఖ రేపటి నుంచి వెబ్సైట్లో అన్ని వివరాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. గత ఫిబ్రవరిలో 6100 పోస్టులతో అప్పటి వైకాపా ప్రభుత్వం డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా ఇటీవలే 16347 పోస్టుల భర్తీకి డిఎస్సీ 2024 తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేసింది. పాత డిఎస్సీని రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. జనసేన నుంచి 2 ఎమ్మెల్యేలకు విప్ పదవులు కేటాయించాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశారు. రైల్వే కోడు నుంచి గెలిచిన అరవ శ్రీధర్, నర్సాపురం నుంచి గెలిచిన బొమ్మిడి నాయకర్లకు విప్ పదవులు ఇవ్వాలని లేఖలో కోరారు. కూటమి పొత్తులో భాగంగా జనసేనకు 3 మంత్రి పదవులు దక్కాయి. కొత్తగా ఏర్పడిన శాసనసభలో విప్ పదవులు కూడా కీలకం కాగా ఈ పదవుల్లో 2 తమ పార్టీకి ఇవ్వాలని చంద్రబాబుకు రాసిన లేఖలో పవన్ వివరించారు. ప్రస్తుత భవిష్యత్తు రక్షణ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని మన సైన్యం కలిగి ఉందని సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. ఈ ఉదయం ఆర్మీ చీఫ్ బాధ్యతలు చేపట్టిన ఆయన త్రివిధ దళాలు సమిష్టిగా పనిచేయడం తన ప్రాధాన్యాల్లో ఒకటి అని చెప్పారు. సరికొత్త సవాళ్లను ఎదుర్కోవటానికి ఎప్పటికప్పుడు సైన్యానికి అధునాతన ఆయుధాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తుల్లో దేశీయంగా తయారైన పరికరాల వినియోగాన్ని ప్రోత్సహిస్తామని వివరించారు. ఆసియా ఐరోపా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. గత సెషన్లో 210 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 443 పాయింట్లు ఎగబాకింది. 79043 పాయింట్ల వద్ద ఉదయం ప్రారంభమైన బీఎస్ఈ సూచి మొదట్లోనే అమ్మకాల ఒత్తిడి గురైంది. ఒక దశలో 78972 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో బ్యాంకింగ్, ఐటీ రంగాలకు చెందిన సంస్థల వాటాలకు డిమాండ్ ఏర్పడి మార్కెట్ పుంజుకుంది. అదే జోరులో 79561 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచి చివరకు సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి 79476 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 131 పాయింట్లు లాభపడి సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి 24142 వద్ద ముగిసింది. 2020 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత క్రికెట్ జట్టును పార్లమెంట్ ప్రశంసలతో ముంచెత్తింది. 2020 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టును పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఎంపీలంతా అభినందించారు. ఈ విజయం దేశంలోని క్రీడాకారులు, యువకులకు స్ఫూర్తిగా నిలుస్తుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. అద్భుత ఘనత సాధించిన రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టును అభినందించారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించాలని ఆకాంక్షించారు.